ఏప్రిల్ 14తో లాక్డౌన్ ముగిసిపోతుంది అనే ఒక ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే కొన్ని రాష్ట్రాలు ఆల్రెడీ కేంద్రానికి విజ్ఞప్తి చేశాయి, ప్రస్తుత పరిస్థితుల్లో లాక్డౌన్ ముగింపు కంటే కొనసాగించడమే బెటర్ అనేది. అయితే చాలా రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు చేసిన విజ్ఞప్తి ఎంతవరకు పరిగణలోకి తీసుకుంటుంది కేంద్రం అనే దాని మీద ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది, అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రధానంగా తెలంగాణ, అలాగే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, కర్ణాటక ప్రభుత్వాలు కేంద్రానికి విజ్ఞప్తి చేశాయి. ఎందుకంటే ఈ ఎకనామీని కొద్ది నెలల్లోనే, అంటే అవసరమైతే సంవత్సరాల్లో రికవరీ చేయొచ్చు, కానీ ఒకవేళ ప్రాణాలు పోతే కనుక తిరిగి రావు అనేది కేసీఆర్ గారు లాంటి సీనియర్ నేతలు చెప్పిన మాట. వాస్తవానికి అది కూడా నిజమే. సో ఈ నేపథ్యంలోనే దశల వారీగా లాక్డౌన్ ఎత్తివేతకు రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ మొగ్గు చూపుతున్నారు. మరో 2 వారాల పాటు లాక్డౌన్ కొనసాగించాలి అని చెప్పి కర్ణాటక సీఎం యడ్యూరప్ప కూడా అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్ స్పందించారు. లాక్డౌన్ కొనసాగింపుపై ప్రభుత్వం ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు అని చెప్పి వదంతులు వ్యాప్తి చేయొద్దు అని కూడా కోరడం జరిగింది. మరోవైపు లాక్డౌన్ ఎత్తివేస్తే గనక తర్వాత ఎటువంటి వ్యూహాన్ని అనుసరించాలి అనే దాని మీద అస్సాం రాష్ట్రం ఒక పకడ్బందీ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. 14తో లాక్డౌన్ ముగుస్తుందని అందరూ భావిస్తున్న నేపథ్యంలో అస్సాం ఓ నిర్ణయం తీసుకుంది. అస్సాం ప్రభుత్వం లాక్డౌన్ కారణంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారి కోసం ప్రత్యేకంగా ఒక పర్మిట్ వ్యవస్థను ప్రారంభించనుంది. దశల వారీగా వారిని అనుమతించాలి అని చెప్పి అస్సాం ప్రభుత్వం భావిస్తోంది అనేది ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హిమంత బిశ్వ శర్మ ఆయన ఒక ప్రకటన చేశారు. ఇందుకోసం ఒక వెబ్సైట్ రూపొందిస్తున్నారంట ఆ రాష్ట్రం ప్రత్యేకంగా. ఎవరైనా వేరే రాష్ట్రం నుంచి అస్సాం రాష్ట్రానికి వెళ్ళాలి అంటే ఆ వెబ్సైట్లో ముందుగా పొందుపరుచుకోవాలి ఆ వివరాలన్నీ కూడా. ఆ వివరాలన్నీ పొందుపరుస్తూ దరఖాస్తు చేసుకోవాలి, పలానా తేదీ మేము మీ రాష్ట్రానికి రాబోతున్నాము అని చెప్పి. సో అలాంటి టైంలో ఎవరికైనా కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్నట్లయితే వాళ్ళని చెక్ చేసి రాష్ట్రంలోకి అనుమతిస్తారు. ఆ పర్మిషన్ తీసుకున్న తర్వాత ఒకవేళ ఏమైనా లక్షణాలు కనిపిస్తే వాళ్ళని ఇమీడియట్గా క్వారంటైన్కి పంపిస్తారు. సో వాళ్ళు ఎవరైనా ఈ ఢిల్లీలోని మర్కజ్కి వెళ్ళిన వాళ్ళు ఉంటే కనుక ఆ సమాచారాన్ని కూడా వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేస్తారు. కరోనా లక్షణాలున్న కరోనా అనుమానితులతో కాంటాక్ట్ అయినా ఆ సమాచారం ఇవ్వాలని, లేకుంటే విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం వారిపై కఠిన చర్యలు తీసుకుంటాము అని కూడా చెప్తున్నారు. ఈ వెబ్సైట్లో నమోదైన తర్వాత ఆ రకమైన యాక్షన్స్ కూడా ఉంటాయి. అయితే ఇప్పుడు ఈ అస్సాం తీసుకున్న నిర్ణయం ఏదో బాగానే ఉంది, మిగిలిన రాష్ట్రాలు కూడా ఈ దిశగానే మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయని ఒక ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే అందరూ కూడా ఈ తరహా లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత ఒక కఠిన నిబంధనలు ఏర్పాటు చేసి ఇలాగే వెబ్సైట్లు కానీ లేదంటే యాప్స్ కానీ ఏదైనా రూపొందించి రాష్ట్రం దాటాలి అంటే ముందుగా వాళ్ళు దరఖాస్తు చేసుకొని వాళ్ళు చెకప్పులు చేయించుకొని వాళ్ళకి ఎటువంటి కరోనా పాజిటివ్ లక్షణాలు లేవని తేలిన తర్వాత వాళ్ళు వెళ్లాల్సిన వాళ్ళ గమ్యానికి చేరుకునే దిశగా ప్రభుత్వం వీలు కల్పిస్తుంది. ఒకవేళ వాళ్ళలో ఏమైనా లక్షణాలు ఉన్నా ఇమీడియట్గా వాళ్ళు అటు నుంచి అటు క్వారంటైన్కి వెళ్లాల్సి ఉంటుంది. ఒకవేళ ముందే టెస్టులు చేయించుకుని ఆ రిపోర్టులు పట్టుకెళ్ళినా సరే మళ్ళీ 2వసారి అక్కడ వాళ్ళు టెస్టులు చేస్తారంట, చేసిన తర్వాతే రాష్ట్రంలోకి అనుమతిస్తారు. ఇప్పుడు ఈ దిశగానే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆలోచిస్తున్నాయి అనేది ప్రధానంగా మనకు అందుతున్న సమాచారం. ఒకవేళ అదే కనుక జరిగితే లాక్డౌన్ ఎత్తివేసినా సరే కరోనా మహమ్మారి వ్యాప్తిని అడ్డుకోవడానికి, అరికట్టడానికి ఇది కొంతవరకు ఈ మార్గం చాలా ఉపయోగపడుతుంది అనేది పలువురి అభిప్రాయం. చూద్దాం మరి ఏం జరుగుతుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.